అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. హలో సార్, మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా మందిలో అవేర్నెస్ లేదు. అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో కంతి. ఎక్కడి నుంచైనా రావచ్చు. లేయర్స్ ఆఫ్ ది స్కల్, డ్యూరా, బ్రెయిన్ ప్యారెంకైమా, లోపల వెజల్, లోపల మెనింజెస్ అంటాం, వాళ్ళు ఎక్కడి నుంచైనా రావచ్చు. సో అది చిన్న కంత, పెద్ద కంత, ఎంత లెవెల్ ఉంది, డిపెండ్స్ అపాన్ దాట్. ఓకే. సో అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళల్లో కామన్గా చూసే సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? యా, అంటే ఇట్ డిపెండ్స్, ఈ సింప్టమ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దాని ప్రకారం. సో మోస్ట్ కామన్ రీజన్ ప్రైమరీయా సెకండరీయా. ప్రైమరీ అంటే బ్రెయిన్ నుంచే వస్తుంది. ఈ లేయర్స్ ఆఫ్ స్కల్, డ్యూరా, ప్యారెంకైమా, అపెండైమా, వెజల్స్, ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ నుంచి వస్తున్నా. లేదా కొన్నిసార్లు వేరే దగ్గర నుంచి స్ప్రెడ్ అవుతుంది, అంటే ప్రోస్టేట్, ఓవరీస్, అక్కడ నుంచి సెకండరీ మెటాస్టసైజ్ అయ్యి అక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఎనీ టైం ఇదర్ ప్రైమరీ ఆర్ సెకండరీ, డిపెండ్స్ అపాన్ లొకేషన్ ఆఫ్ ది లీజన్ అండ్ ఆల్సో టైప్ ఆఫ్ ది లీజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల సైడ్, తలలో ముందు సైడ్ వచ్చింది, యూ హ్యావ్ బిహేవియర్ అబ్నార్మాలిటీ, ఈ మధ్య బాగా చిరాకు పడుతున్నాడండి, తిడుతున్నాడు వచ్చింది దానికి అని. అదే కొద్దిగా మోటార్ ఏరియాలో వచ్చింది, ఆపోజిట్ కాల్ చేయి వీక్, ఏం లేదు సార్, ఏం హెడేక్ ఏం లేదు, సడన్గా కాలు ఇట్లా ఇబ్బంది అయిపోయింది. సో దట్స్ హౌ డిపెండ్స్ అపాన్. మాట ఏరియాలో వచ్చింది, స్పీచ్ తడబడుతుంది, విజన్ ఏరియాలో వచ్చింది, కొద్దిగా కొన్నిసార్లు హీరింగ్ నవ్వు దగ్గర వచ్చింది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. సో ఇవి మెయిన్ కాజెస్ అంటారు. మోస్ట్ కామన్, దీస్ ఆర్ ద సింప్టమ్స్. హౌ డస్ ఇట్ ప్రెజెంట్, ఎక్కడ లెవెల్ ఆఫ్ ఎక్కడ ఉందో లొకేషన్, ఆ ఎఫెక్ట్ అయ్యి దాని ప్రకారం వస్తుంది. లేదా కొన్నిసార్లు జస్ట్ హెడేక్, దే ప్రెజెంట్ టు న్యూరాలజిస్ట్ సేయింగ్ సార్ హెడేక్ వస్తుంది, దే గివ్ 1-2 మంత్స్. ప్రతి హెడేక్కి దే డోంట్ డూ స్కానింగ్. సో 1-2 మంత్స్ ట్రై చేసి కొద్ది మైగ్రేన్ ఉండేమో దే ట్రై, అండ్ దే గెట్ ఇమేజింగ్. ఆ ఇమేజింగ్లో ఇన్సిడెంటల్గా దొరుకుతుంది. సో సో వీళ్ళల్లో మోస్ట్ కామన్గా చూసే సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఇదే మోస్ట్ కామన్, హెడేక్, షీజర్, వామిటింగ్ సెన్సేషన్, వీక్నెస్ ఆఫ్ ద లిమ్స్. ఈ హెడేక్ కూడా ఎర్లీ మార్నింగ్, మామూలు మనం పడుకొని లేవనే పొద్దున్న ఫ్రెష్ ఉండాలి కదా, దే డోంట్ బీ ఫ్రెష్ ఉండదు, ఊరికే నాజియా ఫీలింగ్ ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. అంతే కదా, యువర్ బ్రెయిన్ ఈస్ గోయింగ్ త్రూ సమ్ స్ట్రెస్, యూఆర్ నాట్ కంఫర్టబుల్. సో ఇఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ కంఫర్టబుల్, ఇట్ విల్ మేక్ అవర్ బాడీ ఆల్సో నాట్ కంఫర్టబుల్. దీస్ చేంజెస్ షుడ్ బి దేర్. సో మీరు ఇందాక అన్నారు బ్రెయిన్ ట్యూమర్లో మెనింజైటిస్ అని. సో అసలు ఇది నిజంగా లైఫ్ థ్రెటనింగ్ అంటారా? యా, అంటే ఇట్స్ ఇస్ మెనింజెస్ అంటే లేయర్ ఆఫ్ ద బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ ట్యూమర్ ఈజ్ ఆల్వేస్ ఏ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, బట్ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. ఈ కొన్నిసార్లు చిన్నవి వచ్చేసి తీసిస్తే లైఫ్ లాంగ్ రాదు, కొన్నిసార్లు పెద్దవి వస్తాయి, అంటే ఫాస్ట్ గ్రోయింగ్ వస్తాయి. సో ది ఇప్పుడు మనకి మెయిన్ కన్సర్న్ లొకేషన్ ఎక్కడుంది, సైజ్ ఎక్కడుంది, అండ్ ఆల్సో గ్రోత్ ఏమనుకుంటున్నాం. సి ఇప్పుడు ఒక మంచి ఫోటో తీసేసి ఆ మనిషి మంచోడు చెడ్డోడు చెప్పలేం కదా. ఇన్ ద సేమ్ వే వీ కెనాట్ గెట్ ఏ లీజన్, ఇదే ఇది బినైన్ ట్యూమర్ అంటే స్లో గ్రోయింగ్, మాలిగ్నెంట్ ట్యూమర్ అంటే ఫాస్ట్ గ్రోయింగ్. సో ఇది అని చెప్పలేం. బట్ ఇఫ్ సైజ్ ఇస్ మోర్ దాన్ 3 సెంటీమీటర్స్, ఇట్ ఈస్ కంప్రెసింగ్ ద అండర్లయింగ్ ప్యారెంకైమ అని ప్రెస్ చేస్తుంది, దానివల్ల డిఫెక్ట్స్ వస్తున్నాయి, అంటే ఇట్ విల్ రిక్వైర్ సర్జరీ. సో మోస్ట్ కామన్ రీజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, మీకు స్వెల్లింగ్ అనిపించింది, ఏం చేస్తారు, చిన్న నీడిల్ పెట్టి తీసి బయోప్సీ చేసి సరే ఇది ఇది అని చెప్తారు. అన్ని అల్ట్రాసౌండ్లు, ఎంఆర్ఐలు, సిటీలు అన్నీ అయిపోయాక, లేదండి సర్జరీ ముందు దిగటే బయోప్సీ, బ్రెస్ట్ ఉంది దిగటే బయోప్సీ. సో బట్ ఇన్ బ్రెయిన్ యూ కెనాట్ డూ దాట్ బికాస్ ఇట్ ఈస్ రిజిడ్, ఇది హోల్ చేయాలంటే అగైన్ సర్జరీ. సో ఎట్ దట్ టైమ్ అవర్ ఎయిమ్ విల్ బి ఎక్సిషన్ అండ్ రిమూవల్. ఎట్ ది సేమ్ టైమ్ విల్ సెండ్ బయోప్సీ, అంటే బయోప్సీకి ఒకసారి ఆపరేషన్ చేసి మళ్ళీ తీయడానికి మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేసి ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా ఏముంది అని తెలవడానికి, అట్ ది సేమ్ టైం బయోప్సీ కూడా. సో రేపొద్దున మళ్ళీ వస్తుందా, మళ్ళీ దానికైనా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమా. సో ఈ కొత్త గ్యాడ్జెట్స్ వచ్చినాక, అంటే నావిగేషన్, సి వీ హ్యావ్ ఎ ఫోన్ ఎక్కడ వెళ్ళాలి అనే నావిగేషన్, ఆ నావిగేషన్ చూసి వీ రీచ్ దే. ఇప్పుడు ఇట్ ఇస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పర్సల్. నాకు ఒక్కరికే నావిగేషన్ ఉందని లేదు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అరే కార్లో నావిగేషన్ ఉందంటే ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. ఇప్పుడు అట్లా ఇన్ ద సేమ్ వే నావిగేషన్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ సర్జికల్ ఆల్సో. సో లోపల డీప్లో ఉంటాయి,
సో నావిగేషన్ విల్ హెల్ప్, ఎక్కువ డిస్ట్రాయ్ చేయకుండా ఇక్కడ ఉంది రీచ్ అవ్వండి. సమ్టైమ్స్ సెంటర్లో ఉంటుంది, పై నుంచి వెళ్ళొచ్చు, రైట్ నుంచి వెళ్ళొచ్చు, లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు, ముందు నుంచి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడైతే స్కార్, ఇక్కడైతే మేజర్ రిజల్ట్స్, ఇక్కడైతే చాలా 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్, అదే నోస్ నుంచి కూడా వెళ్తాం. సో వీ కెన్ గో త్రూ ద నోస్, అంటే యాక్సెసిబిలిటీ ప్రకారం, అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయిన ప్రకారం. అలా అని ప్రతిదీ నోస్లో నేను తీయలేం కదా, ఇక వెనకాల ఉంది, హౌ కెన్ వీ రీచ్ త్రూ దాట్, వీ కెన్ నాట్. సో ముందు ఉంది, యాక్సెసిబుల్ ఉంది, వెరీ స్మాల్ కట్ చేసి కూడా చేయగలుగుతాం. ఓకే, సో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర? దీస్ డేస్ ఇట్స్ ఆల్వేస్ సేఫ్ టు గెట్ సర్జరీ డన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా, ఉంటే ఏముంది తెలుసుకోవడానికి. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆర్ దేర్ ఇన్ ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్, సర్జరీ అండ్ పోస్ట్ సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ ఆల్సో. ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్లో వీ హ్యావ్ ఎ బెటర్ ఎంఆర్ఐస్, వీ హ్యావ్ ఇన్ అవర్ హాస్పిటల్ వీ హ్యావ్ 3 టెస్ట్ల ఎంఆర్ఐ, ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, అంటే ఇది ఉండొచ్చు, కొన్నిసార్లు చీమ్ ఉండొచ్చు. సో వీ కెన్ ట్రై, వీ కెన్ ట్రై, ఇది టీబీ ఉండొచ్చు, వీ కెన్ ట్రై, గడ్డనే కానీ దీనివల్ల వచ్చింది, సో దే కెన్ వీ కెన్ ట్రై. సో అది లేదండి తెలియట్లేదు, 80% తెలుస్తుంది, 100% కష్టం అన్నప్పుడు ది గో ఫర్ సర్జరీ. సర్జరీలో హై ఎండ్ మైక్రోస్కోప్, హై ఎండ్ ఎండోస్కోప్, నావిగేషన్, ఫ్లోరసెన్స్, దీస్ థింగ్స్ అన్ని చోట్ల లేవు. సిటీలో 2-3 హాస్పిటల్లోనే ఉన్నాయి వేర్ వీ కెన్ కాన్ఫిడెంట్లీ, అంటే మినిమం ఇన్వేజివ్గా వెళ్ళి మ్యాక్సిమమ్ ట్యూమర్ తీయాలి అనే దాని మీద ఇది ఈ కాన్సెప్ట్. పోస్ట్ సర్జరీ కూడా రేడియేషన్ అండ్ కీమోథెరపీ, అది ఓన్లీ మాలిగ్నెంట్ ట్యూమర్స్కి, అంటే విచ్ గ్రో బయాప్సీలో ఒకసారి తీసాం రాస్తారంటే హ్యాపీ కదా, బట్ అది మాలిగ్నెంట్ ఉంది, మళ్ళీ మళ్ళీ గ్రో అవుతుంది, దెన్ ఇట్ రిక్వైర్స్ ఫర్దర్ అడ్జువెంట్ థెరపీ. అడ్జువెంట్లో కరెంట్ అంటారు తెలుగులో, రేడియేషన్ థెరపీ. మనకి ఏం చేయాలి, ఒక ఎక్స్రే తీసుకున్నట్టు ఉంటుంది అంతే, ఆ రేడియేషన్ లేదా కీమోథెరపీ అంటే ఆ మందులు తీసుకోవాలి. సో ది ఒక్కొక్క లెవెల్లో ది ఎక్స్ట్రీమ్ గ్రోత్ హ్యాస్ హ్యాపెండ్, బట్ ఇట్ ఈస్ బెటర్ దిర్ ఇస్ ఎ కంప్లీట్ టీమ్. ఒక క్యాన్సర్ టీమ్ ఉంది, ఒక సర్జికల్ టీమ్ ఉంది, ఒక రేడియాలజీ టీమ్ ఉంది, ఒక అనస్థీషియా టీమ్ ఉంది, ఒక ఇంట్రో మానిటరింగ్ టీమ్ ఉంది, దెన్ ది అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ గివెన్. వీఆర్ డ్రైవింగ్ ఏ కార్, దట్ కార్ ఈజ్ మారుతి, వీఆర్ డ్రైవింగ్ ఏ బెన్స్, యూఆర్ ఓన్లీ ద డ్రైవింగ్. వన్ యూఆర్ డ్రైవింగ్ బట్ ద గ్యాడ్జెట్స్ అవైలబుల్, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. నాట్ టు డీమీన్ సమ్మన్, బట్ సో మొత్తం వెన్ యూఆర్ ఇన్ ఏ కంప్లీట్ సెటప్, ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ ద పేషెంట్ కేర్, ఫర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ ద కాన్సెప్ట్ ఆల్సో చేంజ్ నౌ దీస్ డేస్. ఎలా అంటే, ఇంతకుముందు ఏముంది, ట్యూమర్ కనిపించిందా మొత్తం తీసేయాలి, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ నౌ. ఇప్పుడు ఏంటంటే మొత్తం తీసాం, సరే ఒక మనిషి వచ్చారు, మోటార్ ఏరియా అంటే కాళ్ళ చేతిలో కంట్రోల్ ఉన్న ఏరియాలో ట్యూమర్ ఉంది, ఇంతకుముందు ఏంది ట్యూమర్ ఉంది నేను తీసేసాను కానీ కాల్ చేయి పడిపోయింది. లైఫ్ లాంగ్ యూఆర్ డిపెండెంట్ అపాన్ సమ్మన్, ఫ్యామిలీ ఇస్ రిస్ట్రిక్టెడ్, అంటే అంతే కదా, ఒక పర్సన్ డిపెండెంట్ ఉన్నారంటే ఇంకో పర్సన్ అక్కడ కూర్చోవాల్సింది. సో ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీలో అయిపోయింది, ఫ్యామిలీ ఈజ్ గాన్ నౌ. సో ఇక్కడ ఏమైందంటే యూ రిమూవ్ 90%, ఆ 10% మేజర్ నర్వ్స్ ఉన్నాయి కదా దానికి వదిలేస్తాం. అది వదిలేస్తే తర్వాత ఫాలోఅప్ అవుతుందా, రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వచ్చా. సో నెక్స్ట్ 10 ఇయర్స్ ఈజ్ డైలీ డూయింగ్ హిస్ డైలీ యాక్టివిటీస్ దట్ ఈస్ బూన్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ దాన్ మొత్తం తీస్తాను ఇంకేం లేదు నువ్వు బెడ్ మీదనే ఉండు. సో పోస్ట్ సర్జరీ తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డోంట్ కమ్ ఫర్ ఫాలోఅప్, దట్ ఈస్ వెరీ రిస్కీ. అంటే అయిపోయింది కదా, జనరల్ పబ్లిక్ ఏమైపోయింది, అయిపోయింది కదా మంచిగా, వన్ కుట్లు తీసేవరకైతే ఎనీవే వస్తారు, స్నానం చేయొచ్చా లేదా తినొచ్చా లేదా తీసేది. తర్వాత దే లూజ్ టు ఫాలోఅప్ పేషెంట్స్ హూ కెన్ గెట్ ట్రీటెడ్ అవే, ఫస్ట్ ఫాలోఅప్ లూజ్ అవ్వడం వల్ల సో ఫాలోఅప్కి రావాలి. అండ్ మెడికేషన్ అడెరెన్స్, ఫిట్స్ రాకుండా ఇవి మిస్ చేస్తుంటారు, సార్ కొద్దిగా బిజీలో ఉన్నాం, ఇది ఉంటే అదంతా, ఇది లేకపోతే అదేం లేదు కదా. సో ఇది ఉండాలి అని, అంటే హెల్త్ ఉంటేనే అవంతా, లేకపోతే అవేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ, మళ్ళీ మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.